సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట రాజకపేట గ్రామాల్లో రామాలయం కమిటీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామ ప్రజలు తలంబ్రాలు తీసుకురాగా ఆలయ కమిటీ పట్టు వస్త్రాలు చూస్తే మట్టెలు తెచ్చి సీతారాములను ఊరేగింపగా తీసుకువచ్చి పచ్చని పందిళ్ల మధ్య సీతారామ ఆలయాల్లో కూర్చోబెట్టి బ్రాహ్మణోత్తముల మధ్య మంగళ వాయిద్యాలతో సీతారాముల కళ్యాణం జరిపించారు. పల్లె పట్టణాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల ప్రజలు సుభిక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఈ 7 వర్షాలు బాగా వచ్చి సంతోషంగా ఉంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మళ్లీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతామని ఆ అయోధ్య సీతారాములను కోరుకుంటున్నారు ప్రజలు. ఈరోజు రామకపేట గ్రామ యావత్ ప్రజానీకం మండు టెన్నెలను పండు వెన్నెల్లా భావించి దేశవ్యాప్తంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోన్నతమైన కార్యక్రమానికి మున్నూరు కాప్ సంఘం రామకపేట మరియు రామాలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రోగ్రాం భక్త జన సంద్రోహం మధ్య అశేషంగా జనవాయు మధ్య ఈరోజు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామ యువకులు ప్రజలు కూడా ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి అశేష జనవాయు మధ్య వీళ్ళందరూ కూడా సహకారం చేసిరు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా గొప్ప ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ప్రజలందరూ కూడా నిండు మనసుతోని ఈ యొక్క మహోన్నతమ కార్యక్రమానికి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లోకమంతా కూడా రామకపేట రామ నామం ఉంది కాబట్టి అందరూ ఆలోచన మేరకే ఇక్కడ రామ మందిరము నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అందరు కూడా నిండు మనసుతో వచ్చి ఈ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా రామాలయ కమిటీ తరపున నేను కోరుకుంటున్నాను. దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. రామాలయ కమిటీ మరియు మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా వివాహ మహోత్సవ కార్యక్రమం జరిగింది మరియు అన్నసంతర్పణ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇలా విజయవంతంగా నిర్వహించాలని మేము కూడా మా భక్త కమిటీ తరఫున మరియు మున్నూరు కాపు సంఘం వారి తరఫున కోరుకుంటున్నాం. మరియు ఈ శ్రీరామనవమి సందర్భంగా దేవుడు ప్రజలందరినీ చల్లదీసి ఈ సంవత్సరమైన వర్షాలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి వాడి పశువులతోటి ఆరోగ్యంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.